వైసీపీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. పార్టీ కీలక నేతలు క్యాడర్ కూటమి వైపు చూస్తోంది. చాలా మంది నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. అదే సమయంలో పార్టీ నుంచి గెలిచిన ప్రజా ప్రతినిధులకు సైతం ఇబ్బందులు తప్పడం లేదు. కొన్ని రకాల కేసులు ఎదురవుతున్నాయి. అరకు వైసీపీ ఎంపీ గుమ్మ తనుచరానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆమె ఎన్నికను సవాల్ చేస్తూ బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో విచారణకు స్వీకరించిన కోర్టు తనుచరానికి నోటీసులు జారీ చేసింది. ఆమెతో పాటు ఎన్నికల అధికారులకు సైతం నోటీసులు జారీ చేయడం హాట్ టాపిక్గా మారింది. ప్రధానంగా ఎన్నికల అఫిడవిట్లో పూర్తి వివరాలు పొందుపరచలేదనేది తనుచరానిపై ఉన్న ప్రధాన ఆరోపణ. దానిపైనే కొత్తపల్లి గీతా కోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తోంది. ఆమె ఎన్నిక చెల్లదని ఆదేశాలు ఇవ్వాలని కోరినట్టు సమాచారం. గతంలో కొత్తపల్లి గీతా విషయంలో సైతం ఇదే తరహా ఆరోపణలు వచ్చాయి. 2019 ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన గీతకు డిపాజిట్లు కూడా దక్కలేదు. పొత్తులో భాగంగా ఈసారి కలిసి వచ్చింది. అయితే వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన తనుచరాని చేతిలో ఆమె ఓడిపోయారు. 50,000 ఓట్ల తేడాతో ఓటమి చవి చూశారు. ఎన్నికలలో ఘోర పరాజయం చెందిన వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇబ్బందులు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. పాత ఇబ్బందులు పక్కన పెడితే కొత్తగా రకరకాల సమస్యలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు పార్టీని వీడి కూటమి వైపుకు వెళ్తున్నారు. మరోవైపు తాము గేట్లు తెరిస్తే వైసీపీ మొత్తం ఖాళీ అవుతుందని కూటమి సంబంధించిన నేతలు ప్రకటనలు గుప్పిస్తూ వస్తున్నారు. ఇవన్నీ రాజకీయంలో భాగంగానే ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కొత్తగా లీగల్ పరంగా వైఎస్ఆర్సీపీకి కొత్త చిక్కులు వస్తున్నాయి. ముఖ్యంగా అరకుకు సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీగా గెలుపొందిన తనూజ రాణి ఎంపిక పైన ఆమె పైన పోటీ చేసి ఓడిపోయిన కొత్తపల్లి గీత హైకోర్టులో కేసు వేశారు. ఆమె ఎంపిక చెల్లదని ఆవిడ గెలుపును తీసి ఆ తర్వాత స్థానం పొందిన తనకు ఎంపీ గా అవకాశం ఇవ్వాలని ఆమె కోర్టులో ఒక పిటిషన్ను దాఖలు చేశారు. ఈ పిటిషన్ను స్వీకరించిన హైకోర్టు తనూజారాణితో పాటుగా ఆ ఎన్నికల్లో అరకు నుంచి ఎంపీగా పోటీ చేసిన అభ్యర్థులందరితో పాటుగా ఎన్నికల అధికారులుగా పనిచేసిన వారందరికీ కూడా నోటీసులు జారీ చేసింది. దీంతో ఇది వైసీపీకి పెద్ద సమస్యగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి కేవలం 4 మాత్రమే ఎంపీలుగా గెలిచారు. వీరిలో తనూజారాణి ఎన్నిక చెల్లదంటూ కోర్టులో పిటిషన్ వేయటం ఇప్పుడు కొత్త చిక్కులను తెచ్చిపెడుతుంది. తనూజారాణి తన ఎన్నికల అఫిడవిట్లో సరైన సమాచారాన్ని పొందుపరచలేదని, అలాగే ఎన్నికల కౌంటింగ్లో పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయని కొత్తపల్లి గీత తన పిటిషన్లో పేర్కొన్నారు. మరోవైపు 2014 వైసీపీ ఎంపీగా రాజకీయ ఆరంగేట్రం చేసిన కొత్తపల్లి గీత కూడా ఆ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇదే రకమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆవిడ తన అఫిడవిట్లో పేర్కొన్న సమాచారం అంతా కూడా తప్పేనని చాలామంది కోర్టును ఆశ్రయించారు. తాజాగా కొత్తపల్లి గీత తనుజారాణి పైన ఇవే ఆరోపణలు చేయటం కూడా చర్చనీయాంశంగా మారాయి. మొత్తానికైతే 2014 వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీగా గెలిచిన కొత్తపల్లి గీత ఆ తర్వాత ఆ పార్టీతో విభేదించి పార్టీకి దూరంగా కొనసాగారు. 2019 ఆమె కొత్తగా జనజాగృతి పార్టీని స్థాపించి రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో తన పార్టీ తరఫున అభ్యర్థులను నిలిపారు. అయితే ఆ ఎన్నికలలో జనజాగృతి పార్టీ ఘోర పరాజయాన్ని మూట కట్టుకుంది. దీంతో కొత్తపల్లి గీత తన పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత నుంచి ఆమె బీజేపీలోనే కొనసాగుతూ వచ్చారు. ఈ కోవలోనే 2024 ఎన్నికలలో అరకు ఎంపీగా కూటమి తరఫున బీజేపీ పార్టీ అభ్యర్థిగా అరకు ఎంపీగా పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికలలో ఆమె తనూజారాణి చేతిలో 50,000 పైచిలుకు ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. దీంతో ఆమె ఈ ఎన్నిక చెల్లదని కోర్టును ఆశ్రయించారు. కెమెరామెన్ అప్పారావుతో శ్రీరామ్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.